మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ లోని చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువత పడుతున్నాయి వాటిని ప్రస్తుతం ఎన్క్లోజర్లోకి తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు ఇప్పట్లో వేటికి తిరిగి అటవీ ప్రాంతంలోకి వదిలే అవకాశాలు కనిపించడం లేదు దశాబ్దాల క్రితం భారత్ లో అంతరించిపోయిన చీతాలను తిరిగి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున చీతాను ప్రారంభించింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి ఇరవై చీతాలను భారత్కు తీసుకొచ్చింది వాటిని కొన్ని వారాల పాటు ఎన్క్లోజర్లలో సంరక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది తొలుత నమీబియా నుంచి తీసుకొచ్చిన సాషా అనే ఆడచీత మార్చి ఇరవై ఏడున మృతి చెందింది ఆ తర్వాత వరుసగా చీతాలు చనిపోతూ ఉండడంతో వాటిని తిరిగి ఎన్క్లోజర్లలోకి తీసుకొచ్చారు కునో పార్కులో సరిపడా జీవసంపద లేదని చీతాలు మృత్యువాత పడడానికి అది కూడా ఒక కారణం కావచ్చని ప్రాజెక్ట్ చీతా నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ అభిప్రాయపడింది మరోవైపు కునో నేషనల్ పార్కులోకి విడుదల చేసిన చీతాలు ఒక్కటి కూడా జంతువుల్ని వేటాడినట్లు కనిపించలేదు సరిపడా జీవసంపద అభివృద్ధి చెందిన తర్వాతే వాటిని తిరిగి విడిచిపెట్టాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది